చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే లోకేష్ చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఈ పాదయాత్రలో రాటు తెలుతూ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ అతనిలో తనదైన ఒక సొంత పొలిటికల్ పర్సనాలిటీ డెవలప్ అవుతోంది. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న విమర్శలు లేక ఆయనకున్న బలహీనతల గురించి అందరికీ తెలుసు. రాజకీయ మొహమాటం, కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాట, ప్రతిదానికి ఎవరు విమర్శిస్తారో అని చెప్పి భయపడడం, అలాగే అందరినీ సంతోషపెట్టేటువంటి ప్రయత్నంలో పార్టీకి నష్టం కలిగించడం, ఇట్లాంటివన్నీ కూడా చంద్రబాబులో ఉన్నాయి. వీటికి భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్నాడు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కనిగిరిలో కమ్మవాళ్లతోటి లోకేష్ పెట్టినటువంటి మీటింగ్. చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఈ కమ్మకుల సంఘాల మీటింగులకు కానీ కమ్మ సమావేశాలకు కానీ వెళ్ళాల. మిగతా ఏ కుల మత మరి సమావేశాలకైనా వెళ్ళాడు, కానీ కమ్మకుల మీటింగ్ అంటే మాత్రం ఆమడ దూరంలో ఉండేవాడు. అట్లా అని చెప్పి ఆయన మీద మరి కమ్మకుల ముద్ర పడలేదా అంటే 100% పడింది. ప్రతిపక్షాలు కానివ్వండి, ఆయన విమర్శకులు కానివ్వండి, అవకాశం ఉన్న చోట లేని చోట కూడా మరి చంద్రబాబు నాయుడికి కులం అంటగట్టడానికి ప్రయత్నించేవాళ్ళు. ఆయనేమో కులాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించేవాడు. అవాయిడ్ చేయడానికి ఎంత ఆయన ట్రై చేసినా కూడా కులం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారికి చాలా నష్టం జరిగింది అనే విషయం అందరికీ తెలుసు, పొలిటికల్ అబ్జర్వర్స్ కూడా. అయితే ఇప్పుడు లోకేష్ మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా ఈ కమ్మ రాజకీయ సమావేశంలో పాల్గొన్నాడండి. కమ్మ సోదర సోదరీమణులతో ముఖాముఖి అనే పేరుతోటి మరి ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ మీటింగ్ జరిగింది. ఇదేదో సీక్రెట్గా జరిగిన మీటింగ్ కాదు, ఓపెన్గా స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత దాదాపు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళతోటి లోకేష్ మీటింగ్లు పెడుతూ వచ్చాడు. అందులో భాగంగానే ఈ మీటింగ్ కూడా పెట్టారు. ఈ మీటింగ్ కూడా జరిగింది మరి కనిగిరి మాజీ ఎమ్మెల్యే అట్లాగే టీడీపీ నాయకుడు అయినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో. లోకేష్ ఈ సమావేశంలో పాల్గొనడం చాలామంది ఈ స్థానికంగా ఉండేటువంటి కమ్మ వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించిందండి. మీరు డే వన్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సామాజిక వర్గాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. చివరికి కడప నడిబొడ్డున రెడ్డి సామాజిక వర్గంతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. నాకు ఒక డౌట్ ఉండేది, మా కమ్మ సామాజిక వర్గంతో మీటింగ్ ఏర్పాటు చేస్తారా లేదా? అన్ని కులాల వాళ్ళతో మాట్లాడుతున్నాను, అందులో భాగంగానే కమ్మ కులం వారితో కూడా మాట్లాడుతున్నాను అని చెప్పి లోకేష్ చాలా ధైర్యంగా చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ అండి. నో, అందరి పార్టీ ఇది. నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు నా పక్కన కూర్చుని ఎవరు? ఉగ్రగారు కదా, డౌట్ ఎందుకు? మళ్ళీ ఎందుకు డిఫెన్స్లో ఉండాలి ఎవరు కానీ? ఇప్పుడు లోకేష్ అన్న వ్యక్తి అన్ని సామాజిక వర్గాలు కలుస్తున్నాడండి. వాళ్ళు ఎవరు నాకు చెప్పేదానికి వీళ్ళని కలవద్దు వాళ్ళని కలవండి అని, అది నా ఇష్టం. ఈ సమావేశంలో లోకేష్ ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా మాట్లాడాడండి. కుల సమావేశం కాబట్టి ఏదో సమర్థించుకోవాలి, లేకపోతే ఆ కులాన్ని గురించే చాలా అగ్రెసివ్గా మాట్లాడాలి అన్నట్టు కాకుండా అన్ని కులాలు లేకపోతే అన్ని కులాలకు చెందినటువంటి ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అసమర్థుడు ముఖ్యమంత్రి అవుతే ఏం చేస్తాడంటే కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు తీసుకొచ్చి సమాజాన్ని విభజిస్తాడు. అది ఆంధ్ర రాష్ట్రం జరిగింది. అట్లా అందరిపైన కేసులు పెట్టారండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతారో పోరాడతారో వాళ్ళపైన కేసు. ఇప్పుడు పాప మా ఏనపాత్రుడు గారి పైన రేప్ కేసు. ఏం చెప్తాండి? కళా వెంకట్రావు గారిని ఏమో రాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు. అచ్చెన్నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలని ప్రయత్నిస్తారు.
కొల్లు రవీందర్ గారిని ఒకసారి ఆల్రెడీ జైలుకి పంపించి తీసుకొచ్చారు. మన అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారిని కూడా జైలుకి పంపించారు. కమ్మ కులాన్ని బూచిగా చూపి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పబ్బం గడుపుకుంటున్నాడు అన్న విషయాన్ని కూడా చాలా ఓపెన్గానే చెప్పాడండి లోకేష్. జర్మనీలో ఇట్లానే జ్యూస్ పైన పడ్డాడు, కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేశాడు. అట్లా జగన్ ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇట్లా ఓపెన్గా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మొత్తంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్కి భిన్నంగా నా రాజకీయ ప్రయాణం ఉండబోతోంది అన్న సిగ్నల్స్ని లోకేష్ చాలా బలంగానే ఇస్తున్నాడు. చాలా స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ లీడర్ అని చెప్పి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అతను ఏమాత్రం కూడా సందేహించడం అలా. సో ఈ లోకేష్ ఎవరిని వదలబెట్టారు? మొత్తం మీద ఏంటంటే ఒక తనదైన సొంత పొలిటికల్ స్టైల్ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఇదిగో ఈ పాదయాత్ర పుణ్యమా అని లోకేష్.